हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मा बाबू ऑयल मसाज वीडियो ये रोज चूदा पदी बाबू को ऑयल मसाज चेयालंटे चाला कष्टमी चाला मंदी की रादू नेनु अदि फेस चेसानु काबट्टी मीकु चूपिंचालनुकुंटुन्नानु लेट्स गो इंटू द वीडियो ఫస్ట్ మనం బాగా మసాజ్ చేయాలండి బేబీని ఎందుకంటే చిక్స్ నుండి రావాలి చెంపలు బాగా రాయాలి మనం ఆయిల్ మంచిగా మన చేతికి పట్టించుకొని మసాజ్ చేస్తూ ఉండాలి బేబీ నోస్ కూడా ఇంపార్టెంట్ అండి చాలా మంది బేబీస్ కి కొంచెం నోస్ లోపలికి వెళ్ళింది అది ఇదని అంటూ ఉంటారు బేబీ నోస్ ఇట్లా పైకి లాగాలన్నమాట మనం దాని తర్వాత హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి హ్యాండ్స్ చాలా పెయిన్ గా ఉంటాయి చిన్న బేబీస్ కాబట్టి హ్యాండ్స్ కూడా బాగా మసాజ్ చేయాలి వాళ్ళకి ఆయిల్ మసాజ్ వల్ల ఏమైతదంటే ఫ్రీగా పడుకుంటారు స్నానం చేసిన తర్వాత అబ్డోమిన్ కి కూడా ఇప్పుడు స్టమక్ దగ్గర కొంతమంది బేబీస్ కి మోషన్ కూడా ఫ్రీ ఉండదన్నమాట అలాంటి వాళ్ళకి ఇక్కడ స్టమక్ దగ్గర మంచిగా మనం మసాజ్ చేస్తూ ఉండాలి డౌన్వర్డ్స్ చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మసాజ్ ఎప్పుడైనా టాప్ టు డౌన్వర్డ్స్ చేయాలన్నమాట తర్వాత ఇప్పుడు కింద అంటే నేను బేబీని మొత్తం చూపించలేను కాబట్టి అది పెట్టాను మీరు అది వేసుకోవాల్సిన అవసరం లేదు లెగ్స్ మసాజ్ చేయాలి బాగా మా బేబీకి అయితే ఫస్ట్ లో లెగ్స్ అస్సలు సరిగా రాలేదండి చాలా భయపడిపోయాను కాకపోతే మసాజ్ వల్ల ఇంత రిజల్ట్ ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది అందుకే మీకు షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను మసాజ్ బాగా చేస్తే బేబీస్ కూడా యాక్టివ్ ఉంటారండి మా బేబీ అయితే ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయిండు మరి గట్టిగా కూడా చేయొద్దు అలానే మరి స్మూత్ గా చేయొద్దు నార్మల్ గా ఇప్పుడు మనం మసాజ్ ఎలా చేస్తామో బేబీస్ చాలా సెన్సిటివ్ ఉంటారు మీకు వీడియోలో చాలా రఫ్గా చేసినట్టుగా అనిపిస్తుంది కానీ చాలా సెన్సిటివ్గా చేయాలండి మేము అన్ని కేర్స్ తీసుకునే చేస్తాము మళ్ళీ మీరు ఈ వీడియో చూసి ఏదో ఎట్లా పడితే అట్లా చేయకండి బేబీస్ చాలా సెన్సిటివ్ ఉంటారు ఇప్పుడు మనము బ్యాక్వర్డ్ మసాజ్ ఎలా చేయాలో చూద్దాం బ్యాక్వర్డ్ మసాజ్ అప్పుడు కూడా జాగ్రత్త ఉండాలండి కింద ఎలాంటి ఫేస్ దగ్గర బట్ట ఏం వేసుకోవద్దు నేనంటే ఆమెకి కడాలు ఉన్నాయి కాబట్టి అలా వేసి చూపిస్తున్నాను మీకు హెడ్ దగ్గర కూడా ఆయిల్ వేసుకోవాలి మసాజ్ చేయాలి డౌన్వర్డ్స్ ఎప్పుడైనా మసాజ్ డౌన్వర్డ్సే చేయాలండి మనము టాప్ టు డౌన్వర్డ్స్ చేస్తూ ఉండాలి ఇలా చేసిన తర్వాత నెక్ దగ్గర బాగా అనాలి మెడల్ నిలబడాలంటే నెక్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి కంప్లైంట్స్ ఉంటాయి మా బాబు మెడల్ నిలబెట్టలేకపోతున్నాడని హ్యాండ్స్ కూడా చాలా ఇలా వెనకాలకి పట్టుకొని చేయాలి అలా అని మీరు రాకపోయినా లాగకండి కొంచెం ఏమంటారు ఫస్ట్లో రాదు కాకపోతే రాంగరాంగు వస్తుంటుంది అన్నమాట మా బాబుకి కూడా ఫస్ట్గా ఇట్లా కంఫర్ట్ ఉండకపోయేది బాగా ఏడ్చేవాడు మసాజ్ చేస్తుంటే ఓ 10 డేస్ అలవాటు అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కూడా నేను బ్యాక్వర్డ్ డౌన్వర్డ్స్ పొజిషన్లో చేస్తున్నా లెగ్స్ దగ్గరకు వచ్చే వరకు ఇప్పుడు అక్కడ రాస్తుంది కదా మా బాబు ఫస్ట్లో అయితే బాగా ఏడ్చేవాడు అక్కడ రాసినప్పుడు ఎందుకంటే ఆడుకునేటప్పుడు పిల్లలు ఇట్లా దగ్గరికి పెట్టుకుంటారు అన్నమాట లెగ్స్ అట్లా కాకుండా ఇప్పుడు మీరు అట్లా అయ్యి ఏడుస్తారు కదా బాగా ఇప్పుడు మనం మసాజ్ చేస్తే వాళ్ళకి రిలీఫ్ అవుతుంది అన్నమాట ఎప్పుడైనా జాయింట్స్ దగ్గర బాగా కేర్ఫుల్గా రాయాలండి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి బాగా కేర్ఫుల్గా రాస్తూ ఉండాలి మనం బేబీస్కి ఆయిల్ మసాజ్ చాలా ఇంపార్టెంట్ అండి బేబీస్కి ట్వైస్ థ్రైస్ చేసినా తప్పులేదు మీ ఓపికను బట్టి ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్లో ట్వైస్ చేసేదాన్ని పర్ డే ట్వైస్ చేయాలి హెడ్ మసాజ్ మళ్ళీ మామూలుగా చేసి ఇప్పుడు కూర్చోబెట్టి కూడా హెడ్కి ఆయిల్ పెడతామన్నమాట మేము బాబు ఇలా బాగా ఎంజాయ్ చేస్తాడండి మా బాబు మాత్రం హెడ్ మసాజ్ చేసేటప్పుడు
ఉంటాడండి మా బాబు, అస్సలు సతాయించడు. ఈ మసాజ్ కూడా చాలా ఏమంటారు యాక్టివ్గా చేయించుకుంటాడు. ఏం చేస్తుందా ఆయిల్ కూడా మేము ఏమంటారు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు హెడ్ దగ్గర అక్కడ ఇప్పుడు రాస్తుందా, అక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ మనకి చిన్నప్పుడు అంటారు కదా మెత్త ఉంటుంది అని, అది క్లోజ్ కావాలంటే ఆయిల్ బాగా వేస్తూ ఉండాలి. నేనైతే 5 టైమ్స్ 6 టైమ్స్ కూడా వేసిన పుట్టినప్పుడు. ఇప్పుడు మా బాబు కొంచెం పెద్దగా అవుతుండు కాబట్టి 3 టైమ్స్ వేస్తున్నాను అంతే. ఇంకా మన బాబు రెడీ ఫర్ ద బాత్ అండి. మా బాబు ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు బాతింగ్ చేయడానికి. అస్సలు ఏడవడండి బాత్ చేసేటప్పుడు, అందరు పిల్లలు ఏడుస్తారు కానీ అస్సలు ఏడవడు మా బాబు. నెక్స్ట్ వీడియోలో మీకు బాతింగ్ సిరీస్ కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి ప్లీజ్. బాగా ఎంజాయ్ చేస్తాడండి బాబు మాత్రం హెడ్ మసాజ్ చేసేటప్పుడు కానీ, మసాజ్ వీడియోలో చేసేటప్పుడు కానీ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా బాతింగ్కి రెడీ అయిపోయాము. నెక్స్ట్ లెగ్స్ దగ్గర ఇలా నిలబెట్టి కూడా మేము చేస్తామండి మసాజ్. ఎందుకంటే మా బాబు ఈ మధ్యలో కొంచెం ఏడుస్తున్నాడండి, బాగా ఇట్లా దగ్గరికి పెట్టుకుంటుండు కాబట్టి ఏమంటారు లెగ్స్ పెయిన్ వస్తున్నాయేమో అని ఇలా చేస్తున్నాం మేము. లెగ్ మసాజ్ అన్నమాట ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.